అందమైన పవిత్ర బంధం. అలాంటి బంధంపై వయసు అంతరం ప్రభావం చూపిస్తుందా? ఏజ్ గ్యాప్ ఎక్కువైతే లైఫ్లో కిక్ మిస్ అయ్యే అవకాశం ఉందా? ఆరంభంలో కనిపించే లవ్ స్పార్క్ ఆ తర్వాత తర్వాత మసకబారుతోందా? సీనియర్ హీరోలు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయడం చూస్తాం స్క్రీన్ మీద, ఓకే. మరి రియల్ లైఫ్లో మ్యాటర్ ఏంటి? లైఫ్ పార్ట్నర్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువైతే వారి లైఫ్ డ్యూయట్ సరిగ్గా సాగుతుందా అంటే కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. అది జోడీలను బట్టి ఉంటుంది. ఒక రకంగా ఒకరికి ప్రేమ ఆప్యాయత ఉన్నంత వరకు ప్రాబ్లమే ఉండదు. అలా ఉంటే వయసు అసలు పట్టింపే కాదు, అది ఆ వ్యక్తుల ఎంపికను బట్టి కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఇంత గ్యాప్ ఉండాలన్న సూత్రమేమీ లేదు. వాత్సాయన కామసూత్రం మాత్రం ఓ మూడేళ్లు అంతరం ఉండాలని సూచించింది. మన దగ్గర భార్య కంటే భర్త పెద్దవాడై ఉండాలనే సాంప్రదాయమూ ఉంది. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో అసలు వయసు పట్టింపే ఉండేది కాదు. వరుడి ఆస్తిపాస్తులు గుణగణాలు ప్రామాణికమయ్యేవి, అతడి కుటుంబ నేపథ్యము కీలకమయ్యేది. అరేంజ్డ్ మ్యారేజీల్లో ఒకరికొకరు ముందుగా అర్థం చేసుకునే అవకాశం తక్కువే, అంతా పెద్దలే మాట్లాడేస్తారు. పెళ్లి తర్వాత ఆ జోడీ మధ్య అనుబంధం ప్రేమ ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు వరుడు వధువు మధ్య వయసు అంతరం తక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. బయోలాజికల్గా లైంగికంగా ఎలాంటి సమస్యలు ఉండవనేది మెయిన్ రీజన్. పునరుత్పత్తి ప్రక్రియ పరంగానూ పార్ట్నర్స్ మధ్య 5 ఏళ్లలోపు వయసు అంతరం బాగా వర్కౌట్ అవుతుందనేది డాక్టర్స్ మాట. రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే విమెన్లో ఎగ్స్ రిలీజ్ అయ్యే ఏజ్ 15 to 45. దీనికి రీజన్ ఉంది. 15 లోపు పేరెంట్ అవ్వద్దు, 45 తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ అని నేచర్ మనకిచ్చిన పాఠం అది. దీన్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ. అండ్ వేరియస్ స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే ఫర్టిలిటీ అంటే పిల్లల్ని కనే అవకాశం ఒక ఏజ్ విత్ ఈచ్ 5 ఇయర్స్ డ్రాస్టిక్గా తగ్గుతూ ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ యూజువల్గా లెస్ దాన్ 19 ఇయర్స్, మోర్ దాన్ 35 ఇయర్స్ కాంప్లికేషన్స్ ఎక్కువ. మెటర్నల్ ఏజ్ లెస్ దాన్ 20 అండ్ మోర్ దాన్ 35 ఇయర్స్. ఏది ఏమైనా కంక్లూషన్ ఆల్వేస్ ఈజ్ ఫాలో వాట్ నేచర్ టెల్స్ యూ. వీలైనంత వరకు మెటర్నల్ ఏజ్ కానీ ఫాదర్స్ ఏజ్ కూడా బిట్వీన్ ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉంటే హెల్దీ చిల్డ్రన్ పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొందరి విషయంలో ఏజ్ నెంబర్ మాత్రమే, కానీ అన్ని జోడీల విషయంలో ఇలాగే ఉంటుంది అనలేం. ఎందుకంటే అది వైవాహిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. తగిన పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ సమస్య ఉండదు. అయితే భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే అది మూడ్కు బ్రేకులు వేస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దంపతుల మధ్య వయసు అంతరం 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు అభిరుచుల్లో ఆలోచనల్లో కూడా తేడా ఉంటుంది. అంతరం 10 ఏళ్లు దాటితే మాత్రం బాండింగ్పై ఎఫెక్ట్ పడుతుందనేది మరికొందరి మాట. కోరికలు లైంగిక స్పందనలు 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో పీక్స్ లో ఉంటాయి. అయితే పురుషుల్లో అది 35 ఏళ్ల తర్వాత గరిష్టంగా ఉంటుంది. సరైన వయసు అంతరం ఉండాలనడానికి ఇది కూడా ఓ కారణం. అందుకే సరైన పార్ట్నర్ను ఎంపిక చేసుకోలేకపోతే సర్దుబాటు కాలేక సతమతమవుతారని, సహనం కూడా తగ్గిపోతుందంటున్నారు. అంచనాలు అందుకోలేకపోతే మ్యారేజ్ బౌండరీస్ ను అందుకోవడంలో ఫెయిల్ అయ్యే అవకాశాలుంటాయి. లవ్ మ్యారేజ్లో ఇద్దరి మధ్య ఓ అండర్స్టాండింగ్ ఉంటుంది. మనసులు కలిశాక పెళ్లి చేసుకుంటారు, సో లైఫ్ అలా సాగిపోతుందంటారు. అయితే ప్రేమ వివాహాలన్నీ సక్సెస్ఫుల్గా సాగుతాయనేది నిజం కాదు. ఈగో ప్రాబ్లమ్స్తో మధ్యలోనే బ్రేకప్ చెప్పే వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది.
4 నుంచి 5 సంవత్సరాల వయసు అంతరం ఉంటే రిలేషన్ నిలకడగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 8 నుంచి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే తగాదాలతో పరస్పర సంబంధం చెదిరిపోయే అవకాశం ఉంది. ఇది విడాకులకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. పెద్ద వయసు అంతరాలు కొంతమంది విషయంలో బాగానే ఉంటుంది. అయితే 10 కన్నా ఎక్కువ అంతరం ఉన్నప్పుడు కాలం గడిచే కొద్దీ రియాలిటీ ప్రారంభమవుతుంది. చట్టం ప్రకారం ఒక మహిళకు వివాహ వయసు 18, పురుషుడి వివాహ వయసు 21. మెరుగైన విద్య, సంపాదన సామర్థ్యాలు, మంచి శారీరక మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ప్రమేయం వయసు అంతరాన్ని అధిగమించేలా చేస్తాయి. పరస్పర ప్రేమ, అవగాహన, సహకారం, ఒకరిపై మరొకరికి విశ్వాసం ఉంటే ఏజ్ గ్యాప్ అనేది విషయం కాదనే వాదన ఉంది. ఈ మధ్య చూస్తుంటే చాలా మంది కపుల్స్ ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ ఇష్టపడలేదు. 2-3 ఇయర్స్ అయితే ఓకే అంటున్నారు. మాకు తెలిసి పిల్లలు, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ పిల్లలు 2-3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే, అప్పుడే అమ్మాయిలు అందరూ 20-25 ఇయర్స్లో ఉండేవాళ్ళందరూ, 30 ఇయర్స్ వాళ్ళు అంటేనే మాకంటే చాలా ఎక్కువ జనరేషన్ గ్యాప్. మోర్ దాన్ 5 ఇయర్స్ అనగానే వాళ్ళు జనరేషన్ గ్యాప్ అంటారు. ఇప్పుడు ఆ జనరేషన్ గ్యాప్ వల్ల మాకు చాలా డిఫరెన్సెస్ వస్తాయి అని ఇష్టపడలేదు. ఒకవేళ కొన్నిసార్లు అలా జరుగుతుంది, తల్లిదండ్రులు చెప్పడం వల్ల కొంతమంది చేసుకుంటారు, అమ్మాయిలు చిన్న ఏజ్లో కూడా చేసేసుకుంటారు. అప్పుడు 10-15 ఏళ్ళ గ్యాప్ ఉన్నప్పుడు మెన్ ఆ టైంకి 30 దాటిన వాళ్ళకి ఏమన్నా ఫ్యామిలీ పరంగా వాళ్ళు జెనెటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉండొచ్చు. కొంతమందికి యంగ్ ఏజ్లో బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గైనకలాజికల్గా చూస్తే ఒక్కోసారి ప్రెగ్నెన్సీ వాటి వల్ల కూడా డిలే కావచ్చు. మెన్ మనిషి మగవాళ్ళకి బీపీ, షుగరు, ఆ మెడికేషన్స్ వాడటం వల్ల వాళ్ళ దాంపత్య జీవితం కొంతవరకు ఎఫెక్ట్ అవ్వచ్చు. పిల్లలు పుట్టడం ఒక్కోసారి లేట్ అవుతుండొచ్చు. ఫ్రాన్స్లో అయితే హాఫ్ ఏజ్ ప్లస్ 7 అనే నిబంధన ఉంది. ఉదాహరణకి పురుషుడి వయసు 40 అయితే అతడి వయసులో సగం అంటే 20 సంవత్సరాలు, దీనికి 7 కలిపితే 27 సంవత్సరాలు, అంటే 27 లేదా అంతకంటే ఎక్కువ వయసు వారితో డేటింగ్ చేయొచ్చన్నమాట. అక్కడి సంగతి ఎలా ఉన్నా ఏజ్ గ్యాప్ తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలామంది అభిప్రాయం.